కావలిలో జరుగుతున్న మైనింగ్ దోపిడీకి సంబంధించి కావలి ఆర్టీఓ ఆఫీస్ వద్ద బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఒక మాఫియాను తయారు చేసి కావలిలో ఎప్పుడు లేని విధంగా దోపిడీ చేస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామీణ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికారులు వెంటనే గ్రామీణ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అక్రమ తవ్వకాలను వెంటనే తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికారులు వెంటనే మట్టి తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికారులు వెంటనే మట్టి తవ్వకాలను ప్రోత్సహిస్తున్న కావల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ దోపిడీకి సంబంధించి కావలి ఆర్డీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో అదేవిధంగా రూరల్ మండలాధ్యక్షులు శ్రీనివాసులు బ్రహ్మానందం గారు మండలాధ్యక్షులు టౌన్ అదేవిధంగా భోగోల్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారు అల్లూరు అధ్యక్షులు శ్రీనివాసులు గారు కొంచెం అడ్డు పోదాం మనం వాళ్ళకి అని చెప్పే కన్నాడు అలా మొదటి చెప్పాలా. ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనడం జరిగింది. మనం అనేక సందర్భాల్లో ఈ యొక్క గ్రావిల్ కావచ్చు, ఈ మట్టి కావచ్చు, ఇసుక కావచ్చు, ఈ తవ్వకాల మీద అధికారులందరిని కూడా కలవడం జరిగింది. ఆర్డీఓ గారికి రెండు మూడు సార్లు కలవడం జరిగింది. అదేవిధంగా మళ్ళా కొత్తగా వచ్చినటువంటి ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కావలి ప్రాంతంలో గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఒక మాఫియాను తయారు చేసి ఈ కావల్లో ఎప్పుడు లేని విధంగా దోపిడీ చేస్తున్నటువంటి విషయం మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో బినామీలతో దాదాపు 100 కోట్ల పైన సంపాదించారని ఎమ్మెల్యే గారు సంపాదించారని ఒక విశేషాలు అయితే అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఈరోజు మనం ఎక్కడ చూసినా దగదత్తిలో గ్రావెల్ దాల్తున్నారు, అదేవిధంగా అల్లూరు మండలంలో గ్రావెల్ దాల్తున్నారు, కావల్ టౌన్లో దాల్తున్నారు. విచ్చల విడిగా ఈరోజు రాత్రింపగుళ్ళు గ్రావెల్ మట్టి విపరీతంగా దొల్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా రోజు చూస్తూ ఉన్నాం. చూసి కళ్ళున్నా కానీ చూడకుండా చూసి చూడటటువంటి అధికారులు కూడా ఉన్నారు. అధికారులు అనేకసార్లు హెచ్చరించడం కూడా జరిగింది, అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు తెలియజేస్తే మాకు స్టాఫ్ లేదు, మా చేతిలో ఏమీ లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ రాష్ట్ర ప్రజలు 151 సీట్ ఇచ్చిన దానికి ఇచ్చితే ఈరోజు అధికారుల దగ్గర ఏమీ లేకుండా చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ చూసినా దోపిడీ, దుర్మార్గం, దౌర్జన్యం, ఎవరన్నా మాట్లాడితే కేసులు పెడతామన్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థకు ఒక పని ఉంది, మీరందరూ గమనించాలి.
పాపం వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉద్యోగాల కోసం వాళ్ళ డ్యూటీలు చేసేదాని కోసం ఎవరైతే కొట్టారో వాళ్ళని వదిలేసి కొట్టించుకున్న వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు చాలా దుర్మార్గం ఎక్కడన చూసామా మనం దుర్మార్గం చూసామా అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనందరం కూడా ఆలోచించాలి ఇంత ముందు రాయలసీమలో జరిగేది ఈ విధంగా ఇప్పుడు కావలకు కూడా తీసుకొచ్చారు ఎప్పుడు లేదు కావల చాలా పీస్ఫుల్ గా ఉండేది కానీ ఈ రోజు దుర్మార్గం చేస్తా ఉన్నారు దౌర్జన్యం చేస్తున్నారు ఎవరు మాట్లాడినా వాళ్ళని పోలీస్ కేసులు పెట్టిచి పోలీస్ వాళ్ళు కొట్టిస్తున్నారు నేను ఈ మధ్య కొత్తగా ఒక ఎస్ఐ గారు వచ్చారు రోల్ స్టేషన్ కి నేను ఆ ఎస్ఐ గారికి చెప్పా కంప్లైంట్ చేశా సార్ ఇట్లా టిప్పర్లు తిరుగుతున్నాయి ట్రాక్టర్లు తిరుగుతున్నాయి అంటే ఆ ఎస్ఐ గారు రేపోతానన్నాడు సార్ చూస్తా ఉన్నాం సార్ 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 రేపోతాం సార్ చాలా వ్యంగ్యంగా అంటే పోలీస్ అధికారులు ఏ విధంగా ఉన్నారు అనేది మీకు ఒక ఉదాహరణ చెప్తాను కనీసం వాళ్ళు ఉద్యోగం అన్న చేయాలి కదా ఇలాంటి పరిస్థితి యొక్క కావల ప్రాంతంలో ఉంది అదే విధంగా చెరువుల్లో